ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ బిఏ 2-12% ఛార్జెస్ విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ లో పట్టణం సేల్ విత్ జీరో మేకింగ్ ఛార్జెస్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాబు టీవీ. నాగ చైతన్య సమంత విడిపడంగల కారణము కేటీఆర్ అని చెప్పేసి సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కొండ సురేఖ బాంబ్ పేల్చిన పరిస్థితి. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పావనిగౌడ్ వారు ఫోన్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. మేడం, కొండ సురేఖ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? నిజంగా సమంత నాగ చైతన్య విడిపోవడానికి కారణము కేటీఆర్ఏ అంటే ఏం చెప్తారు? ఇదంతా ఆమెకు పిచ్చి ముదిరింది. ఆమె ఫ్రస్ట్రేషన్ లా వాళ్ళ ప్రభుత్వ పెద్దలు ఆమె కలిసి ఫ్రస్ట్రేషన్ లా ఇది ఒక హైడ్రా ని డైవర్ట్ చేయడానికి హైడ్రా పేరుతోటి హైడ్రామాలను క్రియేట్ చేసి ఇట్లాంటివి చేస్తున్నారు. ఏ రాజకీయ నాయకురాలైనా నాయకుడైనా రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీ లెవెల్ లా ఓ గప్పాలు కొట్టుకుంటా మొహబ్బత్ కా బజార్ మే నఫరత్ కా మొహబ్బత్ కా దుకాణ్ మే నఫరత్ ఏదో సంథింగ్ అని ఆయన చెప్తాడు. వీళ్ళేమో ఇట్లాంటి పిచ్చి వాక్యాలు చేస్తారు. అసలు వీళ్ళు మనుషులా? ఇంకేమన్నానా? అసలు నోటికి అన్నం తింటున్నారా లేకపోతే గడ్డి తింటున్నారా? మాకైతే అర్థం కావట్లేదండి. అసలు ఏంటంటే వీళ్ళు అధికారంలోకి వచ్చినాక హామీలను నెరవేర్చే దమ్ము ధైర్యం లేక సత్తా లేక పాలించే శక్తి లేక ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపుతాండ్రు. ఓన్లీ డైవర్షన్. ఉన్నగారికి ఏమన్నదండి? నా మీద సోషల్ మీడియాలో ఎలిగేషన్స్ పెడుతున్నారు, ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు అని అన్నది. మరి ఇప్పుడు ఈమె ఏం చేస్తుందండి? ఒక వాళ్ళు విడిపోయినరు, విడిపోయిన వాళ్ళను బజార్ లో పెట్టడం ఎంత వరకు సమంజసం? ఈమెకేమైనా రాసిచ్చిండ్రా ప్రామిసర్ రోడ్ మీద కేటీఆర్ చేయబట్టి ఇట్లా విడిపోయినరు అనేసి ఏం మాట్లాడుతున్నారు? మంత్రి పదవిలో ఉండి ఆ మంత్రి పదవికే వన్న తీసుకురావాలి. కానీ ఆ మంత్రి పదవి ఎందుకు ఇచ్చిండ్రా? అసలు ఇలాంటి మంత్రులనా తెలంగాణలో చూస్తున్నది మేము? నీచమైన మంత్రులు ఎవరైనా భవిష్యత్తులో రాజకీయాలు నవతరానికి ఏం చెప్తున్నారండి? రాజకీయాలు అంటేనే భయాందోళన కలిగిస్తున్నాయి ఇట్లాంటి వ్యాఖ్యలు. ఎవరైనా ఏ నాయకుడైనా ఏ నాయకురాలైనా కూడా ఏ పార్టీ అయినా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు, తీవ్రంగా ఖండిస్తున్నాము. పర్సనల్ ఇష్యూస్ ఎందుకు? పర్సనల్ ఏజెండాలు ఎందుకు వీళ్లకు? వీళ్ళకు కూడా పాప ఉంది కదా, వాళ్ళ పాప మీద ఇలాంటి ఎలిగేషన్ చేస్తే ఊకుంటారా అండి? కేటీఆర్ గారిని ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి చూస్తున్నారు. ఆయనకున్న ఇమేజ్ ని వీళ్ళు తట్టుకోలేకనే ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ అసలు మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఇన్ని రోజులు అంటే ఏదో ఊరుకున్నాము. మా పెద్ద ఆయన మాకు నేర్పించిన సంస్కారం మమ్మల్ని ఊరుకోబెడుతుంది, కానీ ఇప్పటి నుంచి మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఎవరైనా ఆడైనా మొగైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు అని చెప్తున్నా నేనైతే. అంటే ఇప్పుడు ఆమె ఏం చెప్తున్నారంటే కేటీఆర్ కు భయపడే హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, అదేవిధంగా డ్రగ్స్ నేర్పించిందే, డ్రగ్స్ కల్చర్ ని తీసుకొచ్చిందే కేటీఆర్ అని చెప్పేసి ఆమె వ్యాఖ్యలు నిజమే అంటారా? అంటే ఈమెకి ఇట్లా నేర్పించిందా కేటీఆర్? మరి ఈమెకి బిడ్డకి ఇట్లా నేర్పిస్తే మరి వాళ్ళు వాళ్ళకి నేర్పించింది అని చెప్తుందా? ఈమెకి ఎట్లా తెలిసిందండి? ఆ డ్రగ్స్ ఏమన్నా ఈమె మోసుకొచ్చిందా? కేటీఆర్ అన్నకి ఏమన్నా ఇచ్చిందా? ఏం మాటలండి? మెదడు ఉంది మాట్లాడుతుందా? మెదడు లేకుండా మాట్లాడుతుందా? అసలు తక్షణమే ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరవి చేయాలి. ఏదో సావు తప్పి కన్ను లోట పడ్డట్టుగా ఎక్కడో గెలిచింది ఎమ్మెల్యేగా. గెలిచిన తర్వాత అసలు తెలంగాణ ద్రోహి, ఆది నుంచి తెలంగాణ అన్న తెలంగాణ అభివృద్ధి అన్న ఆమెకి ఇష్టం ఉండదండి. ఎక్కడ ఎక్కడికి పోయినా ఏ సభలు పెట్టినా ఏ సమావేశాలు పెట్టినా అక్కడ చిల్లర వ్యాఖ్యలు చేస్తుంది, కార్యకర్తల మధ్యలో పిచ్చులు పెట్టిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె నిర్వహించిన సభలల్లో ఎన్ని గొడవలు జరిగినాయో మనకు అందరికి తెలిసిన విషయమే. మొన్నటికి మొన్న దుపాకకు పోయింది, కార్యకర్తలను కొట్టించింది. ఇవాళ వచ్చి రోడ్ మీదకి వచ్చి వేరే అమ్మాయిల మీద ఎలిగేషన్స్ పెడుతుంది. వాళ్ళ తోటికోటలు ఆమె గురించి చెప్పింది కదా, ఏం చెప్పింది విన్నాం కదా మనం అందరం. ఆమె ఒక నీచమైన చరిత్ర. బుద్ధి గడ్డి తిన్నదా, మరి బుద్ధి జాగాలు ఉన్నదా లేదా మాకైతే అర్థమైతే లేదు. ఒళ్ళు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే మాత్రమే ఊరుకుంటాము, లేకపోతే మాత్రము మంత్ర కంత్ర ఆమె తాట తీయడానికి కూడా మేమందరం రెడీగా ఉన్నాము. ఓకే, సో ఈ విషయం మీద ప్రియాంక గాంధీ సోనియా గాంధీ గారికి కూడా మేము చెప్తున్నామండి, తక్షణమే ఈమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. తక్షణమే. ఇలాంటి కలంక మంత్రులు తెలంగాణకు అవసరం లేదు. రాజకీయాలను ఎదిరిస్కోబోతున్నారండి. అసలు ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు? ఈ ఇష్యూ మీద సినీనటుడు నాగార్జున కూడా స్పందించినారు. దయచేసి మా కుటుంబాన్ని మీ రాజకీయ విమర్శల కోసం బయటకు లాగొద్దు, కొండా సురేఖ వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి ఆయన ట్వీట్ చేసినారు.
ఇప్పుడు పాపం ఆమె బిడాకులు వాళ్ళిద్దరికి పర్సనల్ గా ఏమైందో మనకు తెలియదండి. వాళ్ళ వ్యక్తిగత విషయాల జోలికి పోవడం ఎవరికి కరెక్ట్ కాదు. నాగార్జున ఏమో ఇన్కన్వెన్షన్ కూల్చిర్రు, మరి ఆయనకు నాగార్జునకు వీళ్ళకి ఏమైనా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా? మాకైతే అర్థమైతే లేదు. ఈ దీంట్లో రామన్నను దూర్చడం అనేది మాకైతే సమంజసం కాదు. వీళ్ళు అసలు వీళ్ళకు పాలించే చేత కాకనే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. హైదరా పేరుతోటి హైదరాబాద్ ప్రజలు బెంబేలు ఎత్తుతున్నారు. దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలని గుంపు మేత్రి ఆ కొండ సురేఖను ముందు పెట్టి నడిపిస్తున్నాడు. అంతే అండి, ఏం లేదు. సో ఈ వ్యాఖ్యలు మీరు ఖండిస్తున్నారా? కొండా సురేఖ వ్యాఖ్యల్ని మీరు ఖండిస్తున్నారా? ఎందుకు ఖండిస్తలేమండి, ఖండిస్తాము. బుద్ధి రాకపోయింది అనుకోండి, బుద్ధి ఎలా చెప్పాలో కూడా మాకు తెలుసండి. ఖండిస్తున్నాము, తక్షణమే వెంటనే వెనక్కి తీసుకోవాలి, రామన్నకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఓకే, తెలంగాణ ఉద్యమంలా ఆమెను ఉరికిచ్చి దంచడం, ఇప్పుడు ఉరికిచ్చి దంచుడు పెద్ద లెక్క కాదు, కానీ సంస్కారం అడ్డస్తుంది. పెద్ద ఆయన మాకు నేర్పించిన సంస్కారం అడ్డస్తుంది. ఇక ఇప్పటి నుంచే లాగేది లేదు. ఈ చిల్లర రాజకీయాలను, ఈ చిల్లర వాక్యాలను తరిమి కొట్టపోతే, తెలంగాణకు పట్టిన దరిద్రాలను వదిలించకపోతే, తెలంగాణ సమాజానికి భవిష్యత్తులో మంచి రాజకీయాలను ఇయ్యలేకపోతాం. ఓకే, థ్యాంక్ యూ మేడం.